హాయ్ గైస్, ఈ వీడియోలో మనము రెండు ఇంపార్టెంట్ టాపిక్స్ మీద మనం ఈ వీడియోలో మాట్లాడుకోబోతున్నాము. సో చాలామంది ఫ్రీక్వెంట్గా, సో నేను వెరీ రీసెంట్గా డేటా సైన్స్ సంబంధించిన బెంగళూరు ఇన్స్టిట్యూట్ గురించి ఒక్కొక్క వీడియో చేస్తూ వస్తున్నాను. దానికి సంబంధించి టాప్ ఇన్స్టిట్యూట్ చేశాను, వన్ బై వన్ రివ్యూస్, టాప్ ఇన్స్టిట్యూట్స్ గురించి రివ్యూస్ కూడా ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ మనము బేసిక్ ఏంటి అంటే, చాలామంది ఈ వీడియోస్ నేను చేసినప్పుడు, సార్ మీరు ఇంత డబ్బులు పెట్టి ఇక్కడ జాయిన్ అవ్వాలా, ఇంత డబ్బులు పెట్టి అక్కడ జాయిన్ అవ్వాలా, చాలా ఆన్లైన్ ఫ్రీ రిసోర్సెస్ ఉన్నాయి కదా, సో మేము ఎందుకని ఫ్రీ రిసోర్సెస్ నేర్చుకోకూడదు, దానికి జాబ్ ట్రయల్ చేసి జాబ్ తెచ్చుకోవడం బెటర్ కదా, ఎందుకు డబ్బులు వేస్ట్ చేసుకోవాలి అని చెప్పి చాలామంది దాని గురించి కమెంట్ చేశారు, దాని గురించి నన్ను మాట్లాడమని చెప్పారు. అండ్ కెరీర్ కౌన్సిలింగ్లో కూడా చాలామంది ఇదే విషయం నన్ను అడగడం జరిగింది. అండ్ అదొక టాపిక్ మీద మనం ఇప్పుడు ఈ వీడియోలో మాట్లాడుకుంటున్నాం. ఇంకొక టాపిక్ వచ్చేసి ఏంటి అంటే, మనం కోర్స్ నేర్చేసుకున్నాము, కోర్స్ నేర్చుకున్న తర్వాత జాబ్ అప్లై చేసేటప్పుడు చాలామంది ఏంటి అంటే వందల జాబ్స్ అప్లై చేస్తూ ఉంటారు. సో ఎవ్రీడే నౌకరీలో రెజ్యూమ్ అనేది అప్డేట్ చేస్తూ ఉంటారు. బట్ సమ్టైమ్స్ ఏమవుతుందంటే, సమ్టైమ్స్ కాదు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏమవుతుందంటే, కాల్స్ కొంతమందికి రావు, అసలు రావు. ఒకవేళ ఇంటర్వ్యూ కాల్స్ వచ్చినా కాల్స్ షెడ్యూల్ కాదు. సో వాళ్ళు రెజ్యూమ్ పర్ఫెక్ట్గా ఉంటుంది, వాళ్ళు ప్రొసీజర్ కరెక్ట్గా ఉంటుంది, మంచిగా స్కిల్ వచ్చి ఉంటుంది, ఓకే అన్నీ ఉంటాయి, కానీ కాల్స్ రావు, వచ్చినా ఇంటర్వ్యూ షెడ్యూల్ కావు. సో ఇలాంటి సమయంలో అసలు ఏంది ఇక్కడ ప్రాబ్లం ఏంటి, ఇంకొక విషయం ఉంది దాని గురించి కూడా మనం మాట్లాడాలి. ఇలాంటి గ్యాప్ వచ్చినప్పుడు మనం ఎక్కడ మిస్టేక్ చేస్తున్నామో తెలుసుకోవాలి. సో నాకు తెలిసి దానికి సంబంధించిన ఒక మిస్టేక్, దానికి సంబంధించిన సొల్యూషన్, రెండు గురించి కూడా మనం మాట్లాడుకుందాము. అంటే కోర్స్ నేర్చుకున్నాక, రెజ్యూమ్ పర్ఫెక్ట్ అయినాక, మంచిగా స్కిల్ అప్గ్రేడ్ అయిన తర్వాత అండ్ ఎక్కడ గ్యాప్ వస్తుంది అనే దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాము. అండ్ ఇక్కడ ఫ్రీ రిసోర్సెస్ విషయానికి వస్తే, చాలా క్రిస్టల్ క్లియర్గా ఒక విషయం చెప్పండి. ఒక బేసిక్గా ఏ ఫ్రీ రిసోర్సెస్ అని చూడండి. సో నేను టెల్లింగ్ యూ, ఈవెన్ టాప్ కంపెనీస్ ప్రొవైడ్ చేసే గూగుల్ క్లౌడ్ లాంటివి, ఫ్రీ కోడ్ క్యాంప్ అని, సో టాప్ కంపెనీస్ ప్రొవైడ్ చేసే ఫ్రీ రిసోర్సెస్ కూడా సమ్వేర్ ఇట్ హ్యాస్ సమ్ లిమిటేషన్. అంటే వాళ్ళు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మొత్తము స్క్రాచ్ నుంచి నీకు జాబ్ వచ్చే వరకు హ్యాండ్ హోల్డింగ్ చేయరు. ఇది మనం అందరం అర్థం చేసుకోవాలి. అంటే ఫ్రీ రిసోర్సెస్ తప్పంటారా, ఫ్రీ రిసోర్సెస్ నేర్చుకున్న వాళ్ళు జాబ్ తెచ్చుకోలేరా అంటే, ఫ్రీ రిసోర్సెస్ దాన్ని బేస్ చేసుకొని జాబ్ తెచ్చుకునే వాళ్ళు వేళ్ల మీద లెక్క పెట్టచ్చు, వేళ్ల మీద లెక్క పెట్టచ్చు, అంత తక్కువ మంది ఉంటారు, అది కూడా రేర్ కేసెస్లో. సో నేనేం చెప్పదలుచుకున్నానంటే, ఫ్రీ అంటే ఫ్రీలాగే ఉంటుంది. దానికి మనము అంటే వాళ్ళు డెఫినెట్లీ, మీరే చూడండి, మీరు ఒక పనిని ఫ్రీగా చేయాలి, లేకపోతే ఒక కంపెనీ జాబ్లో జాయిన్ అయ్యి ఫ్రీగా వర్క్ చేయాలి అంటే మనసు వస్తుందా? రాదు, ఆబ్వియస్లీ రాదు. సో మనకి ఆ పని వల్ల, మనం ఒక పని చేయడం వల్ల మనకు ఎంతో కొంత లాభం ఉంది, ఎంతో కొంత డబ్బులు వస్తాయి. సో ఒక జాబ్ చేయడం వల్ల మనకు కొంత శాలరీ వస్తుంది, దాని కారణంగానే మనం మనసు పెట్టి కష్టపడడానికి ప్రయత్నం చేస్తాం, వాళ్ళు చెప్పిన టాస్క్లు ఆన్ టైంకి, కొంత రెస్పాన్సిబిలిటీ అనేది మనకు ఉంటుంది, అకౌంటబిలిటీ ఉంటుంది. ఇప్పుడు డబ్బులు లేకుండా అకౌంటబిలిటీ ఎక్కడి నుంచి వస్తుంది, రెస్పాన్సిబిలిటీ ఎక్కడి నుంచి, ఇదొక బాధ్యతలాగా మనం ఎప్పుడు చేయగలుగుతాం? ఎట్ ది సేమ్ టైం ఫ్రీ రిసోర్సెస్ కూడా ఇలాగే ఉంటాయి, అన్ని ఫ్రీ రోజు. నేను ఆల్రెడీ ఫ్రీ రిసోర్సెస్ కావాలంటే ఇప్పుడు కూడా చెప్తాను. సి, ఫ్రీ రిసోర్సెస్ గూగుల్ క్లౌడ్, ఫ్రీ కోడ్ క్యాంప్, క్యాగిల్, ద ఓపెన్ సోర్స్ డేటా సైన్స్ మార్కెట్ అండ్ ఎడెక్స్, ఈడిఎక్స్, ఇవన్నీ ఒకసారి చూడండి, ఇవన్నీ ఫ్రీ రిసోర్సెస్. ఫ్రీ రిసోర్సెస్ కదా, ఫ్రీగా డేటా సైన్స్ నేర్చుకునే రిసోర్సెస్. బట్ ఎక్కడా కూడాను ఫుల్ ఫ్లెడ్జ్డ్ కోర్స్ అనేది దొరకదు మనకి. ఇస్ ద హార్స్ రియాలిటీ, మనము అర్థం చేసుకోవాలి. అలా కాకుండా నేను ఫ్రీగా నేర్చుకుంటా, నేను ఫ్రీగా నేర్చుకొని జాబ్ తెచ్చుకుంటా, ఫ్రీ రిసోర్సెస్ యూజ్ చేసుకుంటా అంటే, సో మనకి మన వాల్యుబుల్ ప్రిషియస్ టైం అనేది వేస్ట్ అవుతుంది, విచ్ ఈస్ నాట్ కరెక్ట్. ఓకే, అండ్ ఇదైతే క్లియర్ ఉండండి. సో ఇప్పుడు ఒకవేళ మరీ ఫ్రీ రిసోర్సెస్ అనుకో, ఎక్కువ డబ్బులు పెట్టలేకపోతే, దీనికి సంబంధించి ఉడేమీలో చూడండి, ఉడేమీలో చూడండి, ఎంతో కొంత 1000 రూపాయలు, 2000, లేకపోతే 1200, ఎంతో అంత ఉంటుంది. సో దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోవచ్చు. దానికి సంబంధించి అది నేర్చుకుంటూ ఫ్రీ రిసోర్సెస్ యూజ్ చేసుకొని, కొన్ని గ్రూప్స్ ఉంటాయి డేటా సైన్స్ సంబంధించిన, కమ్యూనిటీ ఉంటుంది, టెలిగ్రామ్ ఛానల్స్ ఉంటాయి, వాటిలో మీ డౌట్స్ క్లియర్ చేసుకుంటూ ప్లాన్ చేసుకోవచ్చు. బట్ ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైం, కావాలంటే ఒకసారి ట్రై చేసి చూడండి. ఒక లేకపోతే ఎవరైనా ఫ్రీ రిసోర్సెస్ యూజ్ చేసి మీ సరౌండింగ్లో, మీ సర్కిల్ ఎవరైనా ఉన్నారేమో ఒక్కసారి కనుక్కొని చూడండి. అండ్ సెకండ్ విషయానికి వస్తే, ఇక్కడ మనకి కోర్స్ నేర్చుకున్నావు, మీ రెజ్యూమ్ కరెక్ట్గా ఉంది, లింక్డ్ఇన్ ఫాలో అవుతున్నావు, టాప్ అన్ని ట్రై చేస్తున్నావు, ఓకే స్కిల్స్ మంచిగా నేర్చుకున్నావు, రోజు ప్రాక్టీస్ చేస్తున్నావు, అయినా జాబ్ రావట్లేదంటే, ఇక్కడ ఒక పెద్ద మిస్టేక్ చాలామంది స్టూడెంట్స్ చేస్తూ ఉన్నారు. ఏంటా మిస్టేక్ అంటే, నేర్చుకున్న స్కిల్స్
కంపెనీ రిక్వైర్మెంట్ తగ్గట్టు, అంటే కంపెనీ ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఒక కంపెనీలో ఒక జాబ్ వేశారంటే ఆ కంపెనీలో వాళ్ళు వేసిన జాబ్ డిస్క్రిప్షన్కి మనం నేర్చుకున్న కోర్సు ప్లస్ మనం ప్రిపేర్ చేసిన రెజ్యూమ్కి ఎంతవరకు మ్యాచ్ అవుతుంది, రైట్? ఎంతవరకు ఈ రెండు మ్యాచ్ అవుతుంది, ఎంత పర్సంటేజ్ మ్యాచ్ అవుతుంది, ఇది మనం తెలుసుకోవాలి. తెలుసుకోకుండా చాలామంది ఏంటి అంటే రిలవెంట్ జాబ్స్ అప్లై చేసి కరెక్ట్గా మ్యాచ్ అయ్యే జాబ్స్ అప్లై చేస్తే సమ్వాట్ దేర్ ఈస్ ఎ పాసిబిలిటీ టు స్కెడ్యూల్ యువర్ ఇంటర్వ్యూ. అలా కాకుండా ఒక రెజ్యూమ్ తయారు చేసేసాను ఆన్లైన్లో, లేకపోతే మంచి రెజ్యూమే తయారు చేసుకున్నాను, రెజ్యూమ్ తయారు చేసుకున్న తర్వాత ఏదో ఇర్రెలవెంట్ జాబ్స్కి కనిపించిన డేటా సైన్స్ అని పేరు కనపడంగానే గబు డేటా సైన్స్ అని చెప్పి డేటా సైన్స్ జాబ్ అప్లై చేశాను, రోజుకు 200 అప్లై చేస్తున్నా, రోజుకు 300 అప్లై చేస్తున్నా, బట్ స్టిల్ ఐఎమ్ నాట్ గెట్టింగ్ కాల్స్. ఇప్పుడు ఎలా అంటే రిలెవెంట్గా ఉన్నదానికి, నీ రెజ్యూమ్కి నువ్వు నేర్చుకున్న స్కిల్కి రిలెవెంట్ ఉన్న జాబ్స్కి నువ్వు అప్లై చేస్తే త్వరగా నీకు జాబ్ వచ్చేదానికి పాసిబిలిటీస్ అనేవి పెరుగుతాయి. సో దీనికి సంబంధించిందే ఒక వెబ్సైట్ డిజిటిఎంజీ వాళ్ళు ఈ రెజ్యూమ్కి సంబంధించి ఒక వెబ్సైట్ తయారు చేశారు. ఒక అంటే దాని సంబంధించి ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించి తయారు చేశారు. అక్కడ ఏంటి అంటే మనము మన రెజ్యూము అండ్ జాబ్ ఎప్పుడైతే జాబ్ డిస్క్రిప్షన్ ఉందో, అంటే మనం అప్లై చేయబోయే జాబ్ డిస్క్రిప్షన్కి ఎంతవరకు మ్యాచ్ అవుతుంది, ఇది మనం అప్లై చేయొచ్చా లేదా అనేది మీరు తెలుసుకోవచ్చు ఇక్కడ. దాన్ని బట్టి ఈ గ్యాప్ను కూడా ఫిల్ చేసి త్వరగా జాబ్ తెచ్చుకునేదానికి పాసిబిలిటీ అనేది ఉంటుంది. సో ఐ షో యూ ద వెబ్సైట్ ఓవరాల్, ఆ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను అండ్ కమెంట్లో కూడా నేను పిన్ చేస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే గైస్, ఈ లింక్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. సో ఇక్కడ మీ రెజ్యూమ్ అప్లోడ్ చేయొచ్చు. ఈ రెజ్యూమ్ అప్లోడ్ చేసి ఈ డిస్క్రిప్షన్ ఇక్కడ ఏదైతే జాబ్ డిస్క్రిప్షన్ ఉందో అక్కడ వేసేస్తే మీరు దాన్ని బట్టి కంపేర్ చేసుకోవచ్చు వెదర్ ఇట్ ఈస్ రిలవెంట్ ఆర్ నాట్ అని చెప్పి. ఇక్కడ చూడండి, పీడిఎఫ్ కానీ డాక్స్ ఫార్మేట్ ఓన్లీ ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఈ జాబ్ డిస్క్రిప్షన్ అనేది ఏదర్ ఫైల్ రూపంలో చేయొచ్చు, లేకపోతే డైరెక్ట్గా ఇక్కడ పే చేయడానికి కూడా మనకి ఇక్కడ ఆప్షన్ ఇచ్చారు. దీంతోపాటు ఇక్కడ కొంచెం డేటా సైన్స్ సంబంధించిన కొంతవరకు ఫ్రీ రీసోర్స్, డేటా సైన్స్ డిజిటల్ బుక్ కానివ్వండి, మైండ్ మ్యాప్ కానివ్వండి అండ్ యానిమేటెడ్ లెర్నింగ్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు. బట్ ఇక్కడ మెయిన్గా మనం ఏంటి అంటే ఈ రెజ్యూమ్ ఏదైతే ఉందో ఈ కంపేర్ చేసుకోవడానికి దీన్ని మనం యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇది ఒక మంచిగా యూజ్ అవుతున్నది కాబట్టి మీకు అప్డేట్ చేస్తా ఉన్నాను. సో మనకి ఎక్కడ గ్యాప్ వస్తుందో తెలుసుకొని దాన్ని బట్టి మనం ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అండ్ ఆల్ ది బెస్ట్. సో ఇంకోటి ఏంటి అంటే ఫ్రీ రీసోర్సెస్ అని చెప్పి దాని మీద ఎక్కువ డిపెండ్ అయితే మాకు కొంత మనకి టైం వేస్ట్ అయ్యేదానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఓకే, థ్యాంక్ యూ.